హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను ఈ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీలు ఏంటంటే, ఒక్కొక్కసారి అనుకోకుండా మనకి ఇంట్లో కూరలన్నీ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో తోచిపడి అవ్వదు కదా. ఇవాళ నేను మీకు రెండు రెసిపీలు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కందికట్టు అండి. ఈ కందికట్టు మసాలా ఫ్లేవర్ తోటి సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికోసమని స్టవ్ మీద ఉత్త బాండిని పెట్టుకోండి. దాంట్లోకి 5 నుంచి 6 మిరియాలని, అలాగే 1 స్పూను ధనియాలని, 1/2 స్పూను జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 4 నుంచి 5 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసి వీటి మొత్తాన్ని కూడా 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 చిన్న లవంగాలను కూడా వేసుకోండి. ఇలాగా మనం మసాలా చారు పెట్టుకోవటం వలన తినడానికి నోటికి చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగా మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకొని వెంటనే వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా తయారయ్యేలాగా చూడాలండి. అసలుకి ఎక్కడా కూడా బరక్ అనేది లేకుండా 1-2 సార్లు మీరు మొత్తాన్ని కూడా మెత్తగా పొడిలాగా తయారు చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సేమ్ అదే బాండీలోకి 2 స్పూన్లు మాత్రమే నూనెని యాడ్ చేసుకోవాలి. ఈ నూనెలోకి పోపును వేసుకుందాము. పోపులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు ఈ మూడింటిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చివరిగా 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు మనం కందికట్టు అంటే మసాలా చారు పెట్టుకుంటున్నాం కాబట్టి దాంట్లోకి పుల్లగా ఉంటే రుచిగా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని ఇలాగా గుజ్జులాగా తయారు చేసుకున్నాను. ఈ నీళ్లు మొత్తాన్ని కూడా ముందుగా మనం వేసుకున్నాం కదండి పోపు, ఆ పోపులోకి పిప్పి అనేది ఎక్కడా లేకుండా నీళ్ళ వరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే 1 చిన్న కప్పు కందిపప్పుని పప్పులాగా ఉడకపెట్టుకొని ఆ పప్పుని శుభ్రంగా ఇనుపుకొని ఈ నీళ్ళల్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం మసాలా పౌడర్ వేసి తయారు చేసుకున్నాం కదండి, ఆ మసాలా పొడిని మొత్తాన్ని కూడా దీని మొత్తానికి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మొత్తాన్ని కూడా ఇలాగ బాగా మరిగించేటప్పుడు రెసిపీ మొత్తానికి సరిపడా 1/2 స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. చూసారా ఎంత ఈజీగా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చో. దీంట్లోకి ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నామే అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే వేడి వేడి అన్నంలోకి ఈ మసాలా చారు అదేనండి ఈ కందికట్టు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఇంకొక రెసిపీని కూడా చూద్దాము. అదేంటంటే పెరుగుతోటి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి మనం బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బిర్యానీకి ఎప్పుడైనా కూడా బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటాయండి. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోయినా పర్వాలేదు, మామూలు బియ్యంతో అయినా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు బాస్మతి రైస్ని తీసుకొని దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్కువ నీళ్ళు మొత్తాన్ని కూడా పారపోసేయండి. అలాగే స్టవ్ మీద 1 వెడల్పాటి గిన్నెను పెట్టుకొని దాంట్లోకి సగం వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఈ నీళ్ళన్నీ కూడా ఇలాగ రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. అలాగే 1 స్పూను నూనెను కూడా వేయండి. ఇలాగా నూనె వేయటం వల్ల ఏమవుతుందంటే మెతుకు మెతుకు అతుక్కోకుండా విడివిడిగా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే 4-5 చుక్కలు నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఇప్పుడు ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ అన్నం మొత్తం కూడా 70% మనకి ఉడికేలాగా చూసుకోవాలి. అంటే
మనం పూర్తిగా 100% ఉడకనివ్వకూడదండి. 70% ఉడికితే మనకి సరిపోతుంది. చూసారా, మనకి అన్నం అంతా కూడా పొడిపొడిలాడుతూ వచ్చింది. మనకి మెతుక అనేది ఇలాగ విరిగి మనం పట్టుకుంటే లైట్గా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బియ్యం మొత్తంలో ఉన్న ఎక్కువ నీళ్ళు మొత్తాన్ని కూడా ఒక చిల్లుల గరిటెలో కానీ లేదా గంజి మొత్తం కూడా మీరు ఒంపేసుకొని ఈ అన్నమంతా కూడా పూర్తిగా చల్లారేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి. బాండి అయినా పర్వాలేదండి, నేనైతే ఇక్కడ మట్టి పాత్రలో తయారు చేస్తున్నాను. దీనికోసమని ఇక్కడ నేను 2 నుంచి 3 స్పూన్ల దాకా నూనెని యాడ్ చేశాను. ఈ నూనెంతా కూడా లైట్గా వేడయ్యేలాగా చూసుకోండి. అందరూ కూడా బిర్యానీ చేసేటప్పుడు ఎక్కువ శాతం నెయ్యిని వాడుతూ ఉంటారు, కానీ అవసరం లేదండి. నూనెతోనే బిర్యానీ రుచి చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి ఇక్కడ నేను బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలుక, అలాగే పెద్ద దాల్చిన చెక్క, కొంచెం షాజీరాని, అలాగే దాల్చిన చెక్కని వేసి మొత్తం అంతా కూడా 2 నిమిషాల పాటు దోరగా వేగేలాగా చూసుకుంటున్నాను. అలాగే చివరిగా దీంట్లోకి 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి. అలాగే దీంట్లోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 1 సన్నగా తరిగిన ఉల్లిపాయని కూడా వేసి 2 నిమిషాల పాటు దీనంతటినీ కూడా ఫ్రై చేయండి. మీరు ఈ బిర్యానీ టేస్టీగా రావాలి అంటే బిర్యానీ దినుసులు అంటే మసాలా దినుసులు మొత్తం కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యాక సన్నగా బాగా పండిన 1 టమోటాని కూడా కట్ చేసుకొని మొత్తాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మెత్తగా సాఫ్ట్గా అయ్యేదాకా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 గుప్పెడు అంటే 1 చిన్న గుప్పెడు పుదీనాకు రెబ్బల్ని కూడా వేసుకోండి. అలాగే దీంట్లోకి సన్నగా తరిగిన 1 చిన్న కట్ట కొత్తిమీర ఆకును కూడా వేయండి. ఇదంతా కూడా 2 నిమిషాల పాటు ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు మన బిర్యానీ మొత్తానికి సూపర్ టేస్టీగా ఉండే 1/2 కప్పు ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. పెరుగు వేసుకోవటం వల్ల బిర్యానీ రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ ఉప్పుని అలాగే 1/2 స్పూన్ కారాన్ని కూడా వేయండి. అలాగే 1/2 స్పూన్ బిర్యానీ మసాలా కానీ లేదా గరం మసాలా పొడిని కానీ వేసుకోండి. ఇదంతా కూడా 1 నిమిషం పాటు బాగా కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి పెరుగులు ఎక్కువగా ఉంటాయి కదండి నీళ్లు, ఆ నీళ్ళన్నీ కూడా పోయి నూనె అంతా కూడా పైకి తేలాక ముందుగా మనం వండి చల్లార పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నం మొత్తాన్ని కూడా ఆ కర్రీ మీదకి ఇలాగా మనం పేర్చుకోవాలి. దీని మీదకి ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలండి. ఎప్పుడైనా కానీ నెయ్యి తాలింపులో వేయకూడదు. మనం బిర్యానీ మీదకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మొత్తం వేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. మనకి వేడి వేడి మసాలా బిర్యానీ తయారైపోయిందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చాలా ఈజీ కదండి ఈ రెండు రెసిపీల్లో మీకు ఏది నచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. మనకి ఈ బిర్యానీలోకి ది బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే పెరుగుతో చేసిన రైతా అండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకుని పైన చల్లుకొని 1 ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ పిండుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నా వీడియోలు మీకు నచ్చినాయా అండి? అయితే 1 చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి, క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై.